వ్యక్తిగత పరిశుభ్రతే కరోనాకు నివారణ. 24 గంటల పాటు రాష్ట్రంలో కర్ఫ్యూను పాటించాలని సీఎం కేసీఆర్. జనతా కర్ఫ్యూను ప్రతి ఒక్కరూ పాటించి కరోనా నిర్మూలిద్దామన్న కలెక్టర్ కృష్ణ భాస్కర్. ఉదయం 7 గంటల నుంచి రాత్రి వరకు ఇంట్లో నుండి బయటకు రావద్దని విజ్ఞప్తి. వేములవాడ ఆలయంలో కరోనా ఎఫెక్ట్, స్వామివారి లడ్డూలను ఉచితంగా పంచాలని నిర్ణయం. జనతా కర్ఫ్యూను పాటించి కరోనాను నిర్మూలిద్దామన్న జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణారాఘవరెడ్డి. రేపు జనతా కర్ఫ్యూను ప్రతి ఒక్కరూ పాటించాలని, తప్పనిసరి అయితే తప్ప ఇంటి నుండి బయటకు రావద్దని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని ప్రజావాణిలో కరోనా వ్యాధి వ్యాప్తి నిరోధానికి జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను వివరించేందుకు కలెక్టర్ కృష్ణ భాస్కర్ పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాప్తి విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల నుంచే అధికంగా వస్తుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా యంత్రాంగం విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన ప్రజలపై, వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ఇతరుల ప్రాణాలను హరించేలా చేసే హక్కు ఎవరికీ లేదన్నారు. ప్రభుత్వ సూచనలు, ఆదేశాలను తప్పకుండా పాటించాలన్నారు. ఉల్లంఘిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య, డిఎస్పి శ్రీచంద్రశేఖర్, జిల్లా రవాణా అధికారి కొండలరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ సుమన్, జిల్లా పౌర సంబంధాల అధికారి దశరథం తదితరులు పాల్గొన్నారు. చాలా ప్రయోజనం ఇంకా అవసరమయ్యే వేరే ఇంకా కఠిన ప్రయోజనం పెట్టేసి విషయంలో ఆ విషయంలో డౌట్ ఉండదండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ సెక్షన్ 54 అనవసరంగా వస్తుంది. చట్టాలు చాలా ఉన్నాయి, అన్ని చట్టాలు వేస్తామని ఎవరైనా ఉల్లంఘించే విషయం, కానీ వారంతా వారే మాత్రం నిర్లక్ష్యంగా జిల్లాని డేంజర్లో పెడితే మాత్రం వారికే కాకుండా వారి ఇంటి కోసం కూడా ఈ విషయంలో తప్పకుండా జవాబు ఇవ్వాల్సి వస్తుంది. కరోనా వైరస్ మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో కరీంనగర్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. కరీంనగర్లోని ప్రధాన ట్రాఫిక్ కూడళ్లలో ట్రాఫిక్ కానిస్టేబుల్స్ వాహనదారులకు కరోనా వైరస్ మీద అవగాహన కల్పిస్తూ పలు సూచనలు ఇస్తున్నారు. శానిటైజర్స్ వారి చేతులపైన వేస్తూ చేతులను శుభ్రం చేసుకునే అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతున్నారు. వాళ్ళకు మంచి ఉపయోగం కలగాలని మేము ప్రయత్నిస్తున్నాము. వాళ్ళందరూ కూడా గమనించాలి, మా యొక్క అవగాహన కలిగించే ముందు మేము ప్రయత్నిస్తున్నాము. నా పేరు శ్రీ సత్యనారాయణ, ట్రాఫిక్ కానిస్టేబుల్ కరీంనగర్. కోనరావుపేట మండల కేంద్రంలో మండల వైద్యాధికారులు, గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలతో జిల్లా జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణారాఘవరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రభావం పట్ల ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, గ్రామాలలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో కోనరావుపేట ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్యగౌడ్, డాక్టర్స్ మోహన్ కృష్ణ,
సేస్ డైరెక్టర్ టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రాఘవరెడ్డి, దేవరకొండ తిరుపతి, సర్పంచ్ పోకలరేఖ సంతోష్, టీడీసీ చైర్మన్ బండ నర్సయ్య యాదవ్, అన్ని గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. వివరాలు సేకరించి దాంతో పాటు వాళ్ళకి ఏమైనా లక్షణాలు ఉన్నాయో మెడికల్ ఆఫీసర్ గారు చూడడం జరుగుతుంది. సో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే వాళ్ళు స్ట్రిక్ట్ హోమ్ ఐసోలేషన్ అంటే 14 రోజులు ఖచ్చితంగా ఇంటి పట్టునే ఉండాలి. దట్టు వాళ్ళు సపరేట్ రూము, అటువంటి అటాచ్డ్ బాత్రూము, వాళ్ళు వాడిన వస్తువులు వేరే వాళ్ళు వాడకుండా ఉండడం, సో ఇలాంటి జాగ్రత్తలన్నీ చెప్పడం, చిన్నపిల్లలు ఏమైనా ఉంటే దగ్గర ఉండడం, దూరంగా ఉంచడం, ఒక 1 మీటర్ డిస్టెన్స్ తో మాట్లాడడం, మాస్క్ వాడడం, ఇలాంటి జాగ్రత్తలన్నీ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం 2వ దశలో ఉన్నాం. మొదటి దశలో ఏంటంటే అది భారతదేశం అంటే బయట దేశం నుంచి మన దేశానికి వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో వీళ్ళందరూ ఫారిన్ ట్రావెలర్స్ అంటే బయట నుంచి వచ్చేవారు. ఇప్పుడు ఎట్లాగంటే ఈ వైరస్ ఎట్లా మనకు బయట నుంచి వస్తుంది కాబట్టి అందుకని మొదటి దశలో మనం వీళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. సో వీళ్ళని కనుక మనం నిరోధించినట్టయితే ఆల్మోస్ట్ మనకు సెకండ్ ఫేజ్ లోనే మనం ఆపేసి థర్డ్ ఫేజ్ కి వెళ్లకుండా ఉండడం జరుగుతుంది. దాని గురించి ఇప్పుడు టోటల్ గా మనకు వివరాలు ఇక్కడ ఉన్నాయి. తర్వాత రేపు వచ్చేసి జనతా కర్ఫ్యూ ఉంది, దాని గురించి కూడా మేడం గారు చెప్తారు మనకు. సో ఈ ప్రోగ్రామ్ ఉద్దేశించి మేడం గారు మాట్లాడవలసింది. ఈరోజు కొదరవపేట మండలంలో కరోనా వైరస్ గురించి మన హాస్పిటల్లో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో డాక్టర్లు, గౌరవ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, గౌరవ ఎంపీపీ గారు, ఎంపీడీఓ గారు, సెస్ డైరెక్టర్ గారు, సింగిల్ విండో చైర్మన్లు, ప్రెస్ మిత్రులకు, ఇక్కడికి వచ్చిన వివిధ హోదాలో ఉన్న నాయకులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, కరోనా వైరస్ అంటే ముందు జాగ్రత్తలు, దీనికి మందు లేదు కాబట్టి మనం పరిశుభ్రత పాటించే దీన్ని నివారించాలి కాబట్టి రేపు భారతీయ జనతా పార్టీ కర్ఫ్యూ 7 గంటల నుంచి వెళ్ళి రాత్రి 9 గంటల వరకు దీన్ని నిర్బంధిత విదేశాలలోని బయట ఎవరు కనబడకుండా ఇళ్లలో ఎవరి ఇళ్లలో వారే ఉండగలరని కోరుకుంటున్నాను. మనం ఈ వైరస్ ఎందుకంటే ఈ వైరస్ దాదాపు 14 గంటల పాటు జన సామర్థ్యం లేకుండా ఉంటే అది చనిపోతుంది కాబట్టి మనం దాన్ని సక్సెస్గా దాన్ని నివారిద్దాము. అందరము 7 గంటల నుంచి వెళ్ళి రాత్రి 9 గంటల వరకు ఎవరి ఇళ్లలో వారే ఉండగలరు. దీన్ని ఎందుకంటే ముందు జాగ్రత్త కొద్దీ మనము ఇప్పుడు విదేశాల నుంచి వెళ్ళి వచ్చిన వారు ఉన్నారు కాబట్టి మనకు అంత వ్యాపించకుండా ఉండగానే విదేశాల నుంచి వెళ్ళి వచ్చిన వారితోటి వస్తుందనే అపోహ కొద్దీ ముందు జాగ్రత్తల కొద్దీ మన ఎంపీడీఓ గారు, డాక్టర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, సిబ్బంది వారు ఊర్లు గ్రామాలలో ప్రతి గ్రామాలలో ఎవరు విదేశాల నుంచి లక్షణాలని వారిని సందర్శించడం జరుగుతుంది. వారికి ఏ లక్షణాలు అయితే ఉంటాయో ఆ లక్షణాలు గుర్తించి వారిని 14 రోజుల పాటు నిర్బంధిత గదిలో ఉండాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే వారికి ఏదో వ్యాధి ఉంది, వీరు ఏదో బంధించాలని కాకుండా ఎవరికి వారు అట్లా సహకరించి అందరము దీన్ని పాటిస్తేనే కరోనా వైరస్ నివారిద్దామని కోరుకుంటున్నాను. దీనికి అందరూ సహకరించి రేపు 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ వైరస్ సోకకుండా ఉండాలంటే మనము జన సమర్థ్యము ఎవరు 5 గురు కంటే ఎక్కువ ఉండద్దని చెప్తున్నారు కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మన జిల్లా మంత్రివర్యులు కేటీ రామారావు గారు, మన నియోజకవర్గం ఎమ్మెల్యే రమేష్ బాబు గారు సలహాలు సూచనలతోటి మనం కూడా వారి సలహాలతోటి సూచనలతోటి మనము ఈ వైరస్ రాకుండా 7 గంటల నుంచి 9 గంటల వరకు ఎవరు బయటకు రాకుండా ఉండి ఎవరి ఇళ్లలో వాళ్లే ఉండి దీనికి సహకరించి వైరస్ ను నివారిద్దామని కోరుకుంటున్నారు. జై తెలంగాణ. పెద్దపల్లి జిల్లా ఓదిల మండలంలో ఇందుర్తి గ్రామానికి చెందిన ఐలయ్య, ఒగ్గు కళాకారుల బృందం కరోనా వ్యాధిపై అవగాహన కల్పించారు. పెద్దపల్లి జిల్లా ఓదిల మండలంలో ఒగ్గు కళాకారులచే కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పించారు. కరోనా వ్యాధి సోకే విధానాలు, పాటించే జాగ్రత్తలపై ఒగ్గు కథ చెబుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఆగు మందులున్నప్పుడు మాస్క్ కట్టుకోవాలి, ఆగు అటువంటి తువ్వాల గాని రుమాలు ఉన్న గాని మూతి కట్టుకోవాలి, ఎప్పటికప్పుడు చేతులు కడగాలి, ఎప్పటికప్పుడు చేతులు కడగాలి, సబ్బులతోటి రోజు చేతులు కడగాలి, సబ్బులతోటి రోజు చేతులు కడగాలి, సబ్బులతోటి చేతులు కడగాలి. అందుకొరకు నా తరులార తండ్రులారా అందరి. కరోనా ప్రభావంతో వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో స్వామివారి లడ్డూలను ఉచితంగా పంపిణీ చేశారు. కరోనా ఎఫెక్ట్తో వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయ లడ్డూలను
సీతారాముల కళ్యాణం కోసం ముందస్తుగా తయారు చేసిన రాజన్న లడ్డూ ప్రసాదాలను ఉచితంగా పురజనులకు పంపిణీ చేయడానికి ఆలయ అధికారులు నిర్ణయించారు. ఎక్కువ రోజులు లడ్డూ ప్రసాదం నిల్వ ఉంచడం సాధ్యం కాదనే నేపథ్యంలోనే ఉచితంగా లడ్డూ ప్రసాదం పంపిణీ చేయడానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సుమారుగా 36,000 లడ్డూలను పట్టణంలోని ప్రతి ఇంటికి 4 లడ్డూల చప్పున పంపిణీ చేయడానికి నిర్ణయించారు. ఇంటి యజమాని సంతకం, ఆ ఇంటి నెంబర్లను నమోదు చేసుకుని ఆలయ సిబ్బంది లడ్డూ ప్రసాదాలను పట్టణ ప్రజలకు అందజేస్తున్నారు. బయటికి రండమ్మా. దేవస్థానం నుంచి లడ్డులు వస్తారు, లడ్డూలు ఇచ్చారు. ఎన్ని ఇచ్చారమ్మా? ఇంటికి 4 లడ్డూలు ఇచ్చారు. రేపు జనతా కర్ఫ్యూను ప్రతి ఒక్కరూ పాటించి కరోనాను నిర్మూలించాలని కొలనూరు గ్రామ సర్పంచ్ వజ్జం వసంత మల్లేశం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సర్పంచ్ వజ్జం వసంత మల్లేశం మాట్లాడుతూ, ఆదివారం రోజున ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు గ్రామంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రేపు జనతా కర్ఫ్యూ విజయవంతం కావడానికి ప్రజలు ముందుగానే కావాల్సిన నిత్యావసర సరుకులు సమకూర్చుకోవాలన్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి దేశాన్నంతటినీ అతలాకుతలం చేస్తోందని, దానిని నివారించడానికి ప్రజలందరూ 14 గంటలు జనతా కర్ఫ్యూలో పాల్గొని మన పరిసరాలను కరోనా రహిత ప్రాంతాలుగా చేసుకోవడం ద్వారా మనం కరోనా వైరస్ వ్యాప్తిని నివారించవచ్చునని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా డిఆర్ఓ అధ్యక్షతన నిర్వహించే డివిజనల్ స్థాయి విజిలెన్స్ షెడ్యూల్ కులాల తెగల అత్యాచారాల నిరోధక కమిటీ సమావేశం కరోనా ప్రభావంతో వాయిదా పడినట్లు అధికారులు తెలిపారు. కరోనా బారిన పడకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, రేపటి బంద్కు అందరూ సహకరించాలని తంగళ్లపల్లి మండల జడ్పీటీసీ పూర్మాని మంజులా లింగారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా తంగళ్లపల్లి మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న సిబ్బందికి జడ్పీటీసీ పూర్మాని మంజులా లింగారెడ్డి మాస్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తంగళ్లపల్లి సర్పంచ్ అనిత, వైస్ ఎంపీపీ అంజయ్య, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు వేణుగోపాలరావు, తెరాస మండల అధ్యక్షుడు రాజన్న, ఫ్యాక్స్ చైర్మన్ దేవదాస్, పడిగేల రాజు, నక్కా ప్రేమ్ కుమార్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యదర్శులు పాల్గొన్నారు. 270 సర్వేలెన్స్ బృందాలతో కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కృష్ణ భాస్కర్ తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 270 సర్వేలెన్స్ బృందాలతో కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేష్ కుమార్కు నివేదించారు. జనతా కర్ఫ్యూ, కరోనా నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేష్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో హైదరాబాద్ నుండి దృశ్య సమీక్ష నిర్వహించారు. వ్యక్తిగత పరిశుభ్రత, వ్యక్తిగత క్రమశిక్షణ, వ్యక్తిగత నియంత్రణే మనకు శ్రీరామ రక్ష అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రేపు ఒక్కరోజు జనతా కర్ఫ్యూను పాటించి కరోనాను పారద్రోలాలని ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటిద్దామని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు రేపు ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కాకుండా ఆదివారం ఉదయం 6 గంటల నుండి మరుసటి రోజు 6 గంటల వరకు కర్ఫ్యూ పాటిద్దామని చెప్పారు. రేపు ఆర్టీసీ బస్సు సేవలను నిలిపివేస్తున్నామని, కరోనా నివారణకు ప్రజలంతా సహకరించాలని పిలుపునిచ్చారు. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా లాక్డౌన్, షట్ డౌన్ అంటున్నారు తప్ప 144 అని ఇక్కడ మాట్లాడతలేరు. ఢిల్లీలో కూడా నిన్న ఈరోజు అనుకుంటే బహుశా కమిషనర్, పోలీస్ కమిషనర్ గారు ఒక ఆర్డర్ ఇచ్చినారు,
ఫైవ్ మెంబర్స్ కంటే ఎక్కువ గ్యాదర్ కావద్దండి. మేము కూడా చెప్తా ఉన్నాం స్ట్రిక్ట్గా, దయచేసి ఎక్కువ గుమిగూడకపోవడమే మనకు శ్రేయస్కరం. ఆలయాలు మసీదులు చర్చిలే బంద్ పెట్టుకుంటున్నప్పుడు మిగతా వాటికి భేషజాలు అవసరం లేదు. మాకేమవుతుంది అనే నిర్లక్ష్యం పనికిరాదు. కాబట్టి ప్రజలందరికీ కూడా నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, జనసమ్మర్దం ఉన్న చోటకు పోకండి, గుంపులు గుంపులుగా గుమిగూడకండి. మన రాష్ట్రాన్ని మన పిల్లలను మనం కాపాడుకోవాలి కాబట్టి ఈ కనీస జాగ్రత్తలు ప్రజలు పాటించాలి. వ్యక్తిగత పారిశుద్ధ్యం, గ్రామ పారిశుద్ధ్యం, పట్టణ పారిశుద్ధ్యం చక్కగా పాటించి ముందు పోదాం, రాష్ట్రాన్ని కాపాడుకుందాం. ప్రభుత్వం అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉంది, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి దయచేసి ప్రజలు సహకరించి నియంత్రణ పాటించాలి. ఈ ఇంతకుముందు వచ్చిన ముస్లిం సోదరులు షాదీఖానాలన్నీ మూసేయమని చెప్పినారు, వాళ్ళు సీల్ చేయమని చెప్పినారు. మొత్తం అన్ని మూసేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మ్యారేజ్ హాల్స్ అన్ని కూడా సీల్ చేయాలని పోలీస్ శాఖకు ఆదేశాలు ఇచ్చినాం, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినాం. ఈ రోజు నుంచి అన్ని కూడా మూసేస్తారు. ఒకవేళ ఫిక్స్ అయిన పెళ్లిలు ఉంటే 31 మార్చి వరకు మేము అనుమతించినాం కాబట్టి రెండు ఎట్టి పరిస్థితులలో 200కు మించకుండా రాత్రి 9 గంటల లోపే ఫంక్షన్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఆ విధంగా ముందుకు పోవాలి. ఆ విధంగా పోలీసులు కూడా చర్యలు తీసుకుంటారు, ప్రజలను ఎడ్యుకేట్ చేస్తారు. కాబట్టి ప్రజలు కూడా కోఆపరేట్ చేయాలని కోరుతా ఉన్నాం. నేను చెప్పినా కదా, ఆల్రెడీ ఎగ్జామినేషన్ సెంటర్లో చాలా సీరియస్గా శానిటైజర్స్ పెట్టమను, శానిటైజ్ చేయను, మ్యాక్సిమం కేర్ తీసుకుంటాం. ఎంత కేర్ తీసుకున్నా తీసుకుంటాం. ఒక్కరు ఒక్కరండి, ఇప్పుడు ఏం లేదండి, అంత యథావిధిగా జరుగుతుంది. అంత మనకేం ప్రమాదం లేదు. అది అంత ఎక్స్ట్రా వద్దు, మనము ఎక్స్ట్రా కూడా పోవద్దు. చాలా విషయాలు ఉంటాయి, వాటిని దృష్టి పెట్టుకోవాలి. ప్రజా సంక్షేమం కూడా ఉంటుంది. మన దగ్గర కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెద్ద ఉంటుంది, రియల్ ఎస్టేట్ చాలా పెద్దగా ఉంటుంది. ప్రజల్ని బతకనీయాలి కదా, ప్రజలు పని కూడా చేయాలి కదా. వ్యవసాయ మార్కెట్ ఉంటాయి, రైతులు ధాన్యం పండిస్తారు, తెస్తారు. ఇప్పుడు 100,000 టన్నుల కింటాల కందులు కొంటున్నారు, మరి ఎవరు రావద్దంటే ఎటు పోవాలి, పండిన పంట ఎటు పోవాలి. అంత అంత భయానకమైన పరిస్థితులు లేవు. కొన్ని మినిమమ్స్ ఏవైతే ఉంటాయో జరిగేటి జరుగుతూ ఉండాలి. ఇప్పుడు ఏముంది, మనం అలక బ్లంట్గా చెప్పేది బస్సులన్నీ బంద్ బంద్ అంటే లైఫ్ తొమ్మిసిపోతుంది కదా. అది అట్ట చేయలేం కదా, అంత అంత ఘోరంగా చేయలేము. అంత ఎమర్జెన్సీ, అంత ఉత్పాత పరిస్థితి వస్తే అప్పుడు చూస్తాం. ఇప్పుడైతే భగవంతుని దయవల్ల అటువంటి సిచ్యువేషన్ లేదు. అన్నిటిని మించి నేను మళ్ళొక్కసారి మనం చేస్తా ఉన్నాను, దయచేసి ముందు జాగ్రత్త చర్యలే మనకు శ్రీరామ రక్ష. ప్రికాషన్సే శ్రీరామ రక్ష. ముందు జాగ్రత్త చర్యలు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. ప్రజలు స్వీయ నియంత్రణ, స్వీయ క్రమశిక్షణ పాటించాలి. సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ హైజీన్, వ్యక్తిగత పరిశుభ్రత, వ్యక్తిగత క్రమశిక్షణ, వ్యక్తిగత నియంత్రణ, ఇవే మనకిప్పుడు శ్రీరామ రక్ష. సూపర్వైజర్లు కరోనా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అదనపు కలెక్టర్, జిల్లా సంక్షేమాధికారి అంజయ్య అన్నారు. జిల్లా సంక్షేమాధికారి అదనపు కలెక్టర్ అంజయ్య ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ICDS ప్రాజెక్టు సూపర్వైజర్లు మరియు CDPOలతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి ఆర్ అంజయ్య మాట్లాడుతూ, సూపర్వైజర్లందరూ అంగన్వాడీ సెంటర్లను తనిఖీ చేయాలని, కరోనా వైరస్కు సంబంధించి పూర్తి అవగాహన ఏర్పాటు చేయించాలన్నారు. పౌష్టికాహారం ప్రతి అంగన్వాడీ పరిధిలోని లబ్ధిదారులకు సక్రమంగా అందే విధంగా సూపర్వైజర్లను, CDPOలను ఆదేశించారు. కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని చందుర్తి మండలంలో సీఐ వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ వెంకటేష్ మాట్లాడుతూ, కరోనా వైరస్ను అరికట్టేందుకు జనతా కర్ఫ్యూ సందర్భంగా ఆదివారం రోజు 14 గంటల పాటు ప్రజలందరూ బయటకు రాకుండా సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లావణ్య, ZPTC నాగం కుమార్, MRO నరేష్, MPDO రవీందర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు మసూద్ అహ్మద్, అన్ని గ్రామాల సర్పంచులు, MPTCలు, ఉప సర్పంచులు, ప్రజాప్రతినిధులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. మన ఊరికి మేలు చేసుకునే వాళ్ళతో దేశానికి కూడా మేలు చేసే వాళ్ళు అవుతాం. సో మన ఎవరైనా మీ మాట కాదని, లేదంటే మేము వచ్చి చూస్తాం అక్కడికి వచ్చి, జనతా కర్ఫ్యూలో పార్టిసిపేట్ చేయకుండా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అట్లాంటివి ఏమైనా ఉన్నాయి కానీ మీరు వెళ్ళి చెప్పి ఏమైనా ఉన్నా కానీ అవన్నీ పోస్ట్పోన్ చేసుకోమని చెప్పండి. ఎవరైనా వినక బయటికి రిలీజ్ చేస్తారు, అఫీషియల్గా వస్తుంది అది. ఏదైతే గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా వస్తుందో, గవర్నమెంట్ అఫీషియల్ నుంచి వచ్చింది అది ఫ్యాక్ట్. అది కాకుండా
వేరే విలేజ్లలో అక్కడ ఒకటి నమోదైంది, లేదంటే ఎక్కడో నమోదైంది, మన జిల్లాలో ఇక్కడ నమోదైంది. ఇదంతా ఫేక్ న్యూస్ కానీ ఏది కూడా పబ్లిసిటీ అవ్వద్దు. ఏదైనా సోషల్ మీడియాలో అవ్వచ్చు, లేదంటే మామూలుగా కానీ ఎక్కడ పబ్లిసిటీ అయితే దీనిపైన చర్య తీసుకోవడం జరుగుతుంది, క్రిమినల్ కేసు అవుతుంది అనమాట. ఏదైనా అఫీషియల్లీ గవర్నమెంట్ నుంచి వచ్చినప్పుడు, గవర్నమెంట్ అఫీషియల్స్ రిలీజ్ చేసినప్పుడు మాత్రమే అది అథెంటిక్, అది మాత్రమే మీరు నమ్మాలి. రిమైనింగ్ ఏది ఫాల్స్ న్యూస్ నమ్మకూడదు. ఓకే, ఎవరైనా దీన్ని అన్నెసర్లీ దీన్ని స్ప్రెడ్ చేసి వైరల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా దానిపైన డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం క్రిమినల్ కేసు బుక్ చేయడం జరిగింది. మనం పోయి ఇక్కడ టచ్ చేసినా కూడా మనకు బకే అవకాశాలు ఉంటాయి, అంత డేంజరస్ ఇన్ఫెక్షన్. కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా హోమ్ ఐసోలేషన్లో పెట్టాలి. పెట్టిన తర్వాత వాళ్ళు ఇంట్లో కూడా ఒక సెపరేట్ రూమ్లో ఉండాలి. సపోజ్ వాళ్ళు అందరు ఫ్యామిలీతో మెంబర్స్తో కలిసి ఉన్నారు, ఏం లాభం లేదు వాళ్ళని ఐసోలేషన్ చేసి. మనం సపరేట్ రూమ్లో ఉండాలి, వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్తో కూడా కలవకూడదు. ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్తో కలిస్తే బయటికి వచ్చి వాళ్ళు ఇన్ఫెక్ట్ చేస్తారు, ఆయన ఐసోలేషన్ చేసి లాభం లేదు కదా. సో ఖచ్చితంగా ఆయనని సపరేట్ రూమ్లో పెట్టాలి 14 డేస్ వరకు. ఎందుకు 14 డేస్ చెప్తున్నామంటే ఈ వైరస్ యొక్క ఐసోలేషన్ ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది 14 డేస్. ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే వైరస్ మన బాడీలో ఎంటర్ అయినప్పటి నుంచి లక్షణాలు వచ్చే వరకు ఆ కాల వ్యవధి ఉంటుందో అది 16 రోజులు ఉంటుంది. ఆ 16 రోజుల్లో ఎప్పుడైనా ఆ లక్షణాలు రావచ్చు. ఇప్పుడు నార్మల్గా ఉంటాడు, సౌదీ నుంచి కానీ దుబాయ్ నుంచి కానీ వచ్చాడు, ఇప్పుడు నార్మల్గా ఉంటాడు. కానీ తర్వాత ఒక 4 డేస్కో 5 డేస్కో 10 డేస్కో లక్షణాలు బయటపడతాయి. ఆ లోపు అతను అందరికీ స్ప్రెడ్ చేసి ఉంటాడు ఇన్ఫెక్షన్. కాబట్టి ఖచ్చితంగా 14 డేస్ ఉండాలి. అలాంటి ఇంటికి ఎవరు కానీ విజిట్ చేయడానికి కూడా వీల్లేదు. ఇప్పుడు సిఏ గారు, ఎంఆర్ఓ గారు చెప్తున్నారు, నేను కూడా ఈరోజు కూడా మానాల మన బడితండ అవన్నీ కూడా తిరిగొచ్చాను. అక్కడ కూడా అదే పరిస్థితి ఉంది. ఎవరు కూడా చెప్పే వినడం లేదు, ఇంట్లో ఉండట్లేదు, పొలం పని అని వేరే పని అని కూడా వెళ్తూ ఉన్నారు. అలా వెళ్లకుండా చూసుకోవడం మన బాధ్యత, మీ బాధ్యత. ఎందుకంటే ఆ విలేజ్లో మీరు కూడా ఉంటారు. ఒకవేళ ఈరోజు పాజిటివ్ వచ్చింది అంటే ఆ ఊరంతా రావడానికి ఒక 1 వీక్ కూడా పట్టదు, అంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు మీరు అనుకుంటున్నారేమో మాస్క్ పెట్టుకుంటే సరిపోతుంది కదా, ఏం పనికి రావాలి. జస్ట్ మీరు టచ్ చేసినా కూడా వచ్చేస్తుంది. ఆయన ఎక్కడైతే చేయి పెడతాడో అక్కడ మీరు చేయి పెట్టినా కూడా వస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తాం మనం? ఇవి శానిటైజర్స్ యూజ్ లేదు, ఎవరు కూడా శానిటైజర్స్ యూజ్ చేయట్లేదు. ఏదైనా టచ్ చేసినప్పుడు కానీ, ఏదైనా పని చేసినప్పుడు కానీ మనం శానిటైజర్స్ యూజ్ చేయాలి. సో ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకోండి. ప్రికాషన్స్ ఏంటంటే మనం దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఏదైనా రుమాలు కానీ లేదా చేయడం పెట్టి కానీ చేయడం జరగాలి. అలాగే సోషల్ డిస్టెన్సింగ్, ఇంకో ముఖ్యమైన విషయం. ఈ మీటింగ్ కూడా ఇలాంటి దగ్గర దగ్గర కూర్చోబడి, యాక్చువల్లీ అది తప్పు. కొద్దిగా దూరం దూరం ఉండాలి, 1 మీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. నిజంగా చెప్తున్నా, ఇది సీరియస్ ఇష్యూ. దగ్గర దగ్గర ఉన్న ఒకరికొకరు తాకినా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి క్రౌడ్ దీనివల్ల వచ్చే వ్యాధి COVID-19. సో ఇది చాలా డేంజరస్ అండి, చాలా సీరియస్ అయిన ఇన్ఫెక్షన్. సో ఈ వ్యాధి వల్ల ముఖ్యంగా వచ్చే లక్షణాలు ఏంటి, మనం దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ముఖ్యంగా మనకు దగ్గు, జలుబు, జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఇలాంటి లక్షణాలు ఒకవేళ ఎనీ ట్రావెలర్లో, మన జనరల్ పబ్లిక్లో అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఈ కరోనా వ్యాధి అనేది ఇక్కడ పుట్టింది కాదు, వేరే దేశాల నుంచి మన దేశానికి వస్తుంది. సో ముఖ్యంగా ట్రావెలర్స్లో ఎవరైతే ఇలాంటి లక్షణాలు ఉన్నాయో వాళ్ళని ఖచ్చితంగా ఐడెంటిఫై చేద్దాం, చేసి వాళ్ళని హోమ్ ఐసోలేషన్లో పెట్టాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఎలా? డ్రాప్లెట్ స్ప్రెడ్. డ్రాప్లెట్ స్ప్రెడ్ అంటే తెలుగులో మనము దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఏదైతే తుంపర్లు వస్తాయో అవి, సపోజ్ మనకి బల్ల పైన కానీ ఇతరుల పైన పడింది అనుకోండి, ఆ వైరస్ అనేది అక్కడ అడ్జస్ట్ అయిపోతుంది. ఈ బల్ల పైన అనుకోండి 12 గంటలు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. Preview.